ఇవన్నీ కూడా చేస్తున్నాను. మీ మీ ఊరు, మీ నియోజకవర్గం, ఈ ప్రాంతంలోనే దాదాపుగా మీ పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. సుమారుగా జీడినెల్లూరులో మాత్రమే నాకు ఒక 10,000 పేషెంట్స్కి నేను తెలియజేస్తున్నాను. సో కాబట్టి నాకైతే గుడ్ విల్ ఉంది. సో ఈ గుడ్ విల్ని ఎలాగైనా టార్గెట్ చేసి మనం ఇబ్బంది పెట్టించాలనేది వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే, ఈయన క్రిస్టియన్ అనడము, లేదంటే ఈయన పేరు వచ్చి థామస్ అనడము, ఇలాంటివి కొన్ని అన్నెసరీగా ఒక డిస్టర్బెన్స్ అయితే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. అంటే ఒకరు వాళ్ళకి అవసరమైతే పేరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పేరు కూడా మార్చుకోవచ్చు. ఇది మనకు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కల్పించిన స్వతంత్రం. సో మీరు న్యూమరాలజికల్ ప్రకారం కూడా మీ పేరు పెట్టుకోవచ్చు. చాలామంది మార్చుకుంటారు, దీన్ని పాస్పోర్ట్లో మార్చుకోవచ్చు, లేదంటే స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఒక్క వర్డ్ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఇవి ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఇప్పుడు నేనే అనుకోండి, నేను ఒక 20 సార్లు కూడా నా పేరు మార్చుకోవచ్చు, దాంట్లో ఇష్యూవే లేదు. లీగల్గా దానికి ఎలాంటి ఇష్యూ ఉండదు. మార్చుకోవాలంటే లేదంటే యాడ్ చేసుకోవాలంటే ఏం లేదు, ఒక చిన్న అఫిడవిట్, లేదంటే మనం ఒక మీకు వచ్చి ఒక నోటరీ దాంట్లో పెట్టుకున్నారంటే మీరు అన్ని సర్టిఫికేట్లు మార్చుకోవచ్చు. వీళ్ళు నాది 10th నుంచి 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, దాని తర్వాత డిగ్రీ కానీ, పీజీ కానీ, దాని తర్వాత పిహెచ్డి కానీ, ఫెలోషిప్ కానీ, నా పేరు వచ్చి వడింగాడు మునుస్వామిని ఉంది. నేను వడింగాడు మునుస్వామి అని చెప్పేసి 2010 వరకు అట్నే కంటిన్యూ అవుతా ఉంది ఉన్నాను. నాకు అవసరం లేదు, పోతా ఉన్నాను అక్కడ వరకు. ఓకే, ఇప్పుడు జీడి నెల్లూరులో వెలుగు నింపడానికి ఈ థామస్ గారు ఏం చేయబోతున్నారు? అంటే డాక్టర్గా మీరు వెలుగు నింపడం వేరు, మీరు మీ తెలివితేటలన్నీ క్రోడీకరిస్తే, మీరు సైంటిస్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది సాధించి చూపించారు. దానికి మీ నాలెడ్జ్ వరకు, మీ వరకు సరిపోతుంది. అవును, కానీ ఇది రాజకీయం. మీరు డాక్టరు, దట్ వేరే దేశాలు రకరకాల మనుషులను చూసి వచ్చారు, కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అవును, మరి ఎలా ఇక్కడికి ఎలా అడుగు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు కదండి. ఏ తప్పు చేయని ఒక చంద్రబాబు నాయుడు గారిని, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం ఉండే చంద్రబాబు నాయుడు గారిని కావాలనే ఇబ్బంది పెట్టించి, ఆయన అరెస్ట్ చేపించి, ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఒకటి వాళ్లే సృష్టించి వ్యవస్థలను మేనేజ్ చేసి ఇబ్బంది పెట్టించినారు కాబట్టి నాకేమైపోయిందంటే, ఆయన్ని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తుంది. మనంతా చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోకుండా మనం సైలెంట్గా ఉంటే ఈ రాష్ట్రానికి ఎవరు వచ్చి కాపాడుతారు? మన వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా యుఎస్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద సిటీల్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయినారు. మనకెందుకని ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు చూపించుకుంటారని చెప్పేసి ఆయన ఆ రోజు ఇబ్బంది పడినారు కాబట్టి దాన్ని చూసి నేను కూడా ఇబ్బంది పడి ఖచ్చితంగా నా వంతు చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా ఉండాలి, ఆయనకి నా వంతు కూడా నా సహకారం ఉండాలి అని చెప్పేసి నేనే మనసు మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను కూడా వస్తానంటే ఖచ్చితంగా మీలాంటి చదువుకున్న వాళ్ళు రావాలి, మీరు వచ్చి ఈ నియోజకవర్గంలో కూర్చొని మీరు సిస్టమేటిక్గా డెవలప్ చేయాలి, ఇక్కడైతే చాలా 30 సంవత్సరాలు మనం వెనుకబడి ఉన్నాము, వచ్చిన వాళ్ళంతా ఇక్కడ దోచుకోనికి రావడానికి కానీ వస్తారు, కానీ ప్రజలకు సేవ చేయడానికి ఎవరు రాలేదు, మీలాంటి వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, మీరు ఆల్రెడీ ట్యాక్సులు కడుతున్నారు, ఎంతో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు, మీకు అలాంటివి థాట్స్ రావు, మీలాంటి చదువుకున్న వాళ్ళు వస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది అని చెప్పేసి తను నాకు మోటివేట్ చేసింది. ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఇప్పుడు వైసీపీ మీరు వచ్చిన తర్వాత 4 అభ్యర్థుల్ని ఎలా అయితే ఫిల్టర్ చేసుకుందో, టీడీపీ కూడా ప్రతి నియోజకవర్గానికి అలానే 1, 2, 3 పేర్లైనా తెర మీదకి వస్తున్నాయి. ఖచ్చితంగా. బట్ కానీ థామస్ గారి పేరు ఇంకా ఏమీ లేకుండా డైరెక్ట్గా మీ పేరే స్టార్ట్ అయింది, ఎందుకు అంత పర్టికులర్గా మీ విషయంలో ఎందుకున్నారు చంద్రబాబు గారు? ఎందుకంటే నేను ఒక చిన్న కుగ్రామంలో పుట్టి, ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఒక చిన్న గ్రామంలో పుట్టి ఇక్కడే పుట్టి కార్వేట్ నగరం అల్లాగుంట విలేజ్ నాది, చిన్న గ్రామం అది, మొత్తమే ఒక 100 హౌసెస్ ఉంటుంది. నేనున్నప్పుడు 50 హౌసెస్ ఉన్నాయి, ఇప్పుడు స్లోగా డెవలప్ అయ్యి ఒక 100 నుంచి 150 హౌసెస్ వచ్చాయి. ఆ చిన్న గ్రామంలో పుట్టి చాలా పట్టుదలతో సిస్టమేటిక్గా డెవలప్ అయ్యి ఒక సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి ఏమి లేని ఒక ఎవరు బ్యాకప్ లేకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒక అబ్బాయి 2000 మందికి ఉపాధి కల్పించాడు, చాలా చోట్ల హాస్పిటల్ ఓపెన్ చేసి అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేశాడు, ఎన్నో చోట్లకు వెళ్ళి పిల్లలు లేని వాళ్ళకి సేవ చేశాడు. కాబట్టి ఇలా ఒక చిన్న స్థాయి నుంచి ఇంత దూరం ఎదిగిన అబ్బాయి ఖచ్చితంగా నియోజకవర్గాన్ని చూసుకోవడం పెద్ద కష్టమేముండదు.
ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందంటే నేనే ఆయన అడిగినాను కాబట్టి నేనే తీసుకున్నాను జీడి నెల్లూరుని. తీసుకొని మన వంతు మనం డెవలప్ చేయాలి, మనం ఎంతో పిల్లలేని వాళ్ళకి ఎంతో సేవ చేశాము, మన నియోజకవర్గంలో అట్టడుగు ఉండే బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా నా పుట్టిన భూమికి నా వంతు ఏదైనా చేయాలి సొసైటీ కోసం అని చెప్పేసి నేను వచ్చాను. సో ఇక్కడ ఏం చేయాలని నేను అనుకుంటున్నానంటే, జనరల్గా నేను ప్రతి ఊరు తిరుగుతుండేప్పుడు ఏం అక్కడ ఉందంటే మంచి రోడ్లు లేవు, మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, శ్మశానానికి దోవ లేదు, వాటర్ ట్యాంక్ లేదు, కొన్ని చోట్ల బోర్ వేసినారు నీళ్ళు వచ్చేసారంటే ఎల్లో కలర్లో వస్తున్నాయి, ఇవి బేసిక్గా లేవు. ఇవన్నీ సిస్టమ్ ఖచ్చితంగా మార్చాలి. సో నారాయణస్వామి 2014 గెలిచారు, 2019 గెలిచినాడు, కానీ దీనిపైన ఎక్కడ ఫోకస్ చేయలేదు. ఆయనకి డిప్యూటీ సీఎం, అదేవిధంగా చూసారంటే ఎక్సైజ్ మినిస్ట్రీ, కమర్షియల్ ట్యాక్స్, ఇంత పెద్ద పోర్ట్ఫోలియో దళితులు ఆయనకి ఇచ్చినారు. నారాయణ స్వామి